నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలకు వైసీపీ అప్పుడే బోర్ కొట్టేసిందా? ఏరి కోరి ఎంపీ సీట్ ఇచ్చిన జగన్ కు దేవరాయలు ఎగనామం పెట్టినట్టేనా? ఆయన రాజీనామా వెనుకున్న ధైర్యం ఏంటి? అసలు దేవరాయలకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? యువ నేతల్లో ఆయనకున్న ప్రత్యేకత ఏంటి? తన విజ్ఞాన్ విద్యా సంస్థలను ఏం చేయబోతున్నాడు? ఇంతకీ దేవరాయలు ఆశిస్తున్నదేమిటి? వైసీపీని వీడిన దేవరాయలు తేదీపాలో చేరుతున్నాడా, లేక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాడా? తాజాగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించిన ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఆయన పూర్తి బయోగ్రఫీ ఏంటో చూడాల్సిందే. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణ దేవరాయలు ఈ పేరులోనే తెలుగుదనం ఉట్టిపడే ఒక వైబ్రేషన్ ఉంటుంది. అలాంటిది ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలంటే మరింత ఆసక్తి పెంచేలా ఉంది కదా. ప్రస్తుత పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు లైఫ్ స్టోరీ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆయన జీవితం, పొలిటికల్ కెరీర్ రెండు విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య ఇంట్లో పురుడు పోస్తున్నాయి. విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య నిర్మలా దంపతుల కుమారుడు శ్రీకృష్ణ దేవరాయలు. 1983 ఏప్రిల్ 29 ఆయన పుట్టినరోజు. విజయనగర సామ్రాజ్య అధినేతపై అభిమానంతో, తెలుగు భాషపై మమకారంతో రత్తయ్య తన కుమారుడికి ఆ పేరు పెట్టాడు. విజ్ఞాన్ సంస్థల విద్యార్థులకు ఎంత క్రమశిక్షణను నేర్పిస్తారో తన కొడుకును కూడా అంతే క్రమశిక్షణతో పెంచాడు రత్తయ్య. ప్రత్యేకంగా ఒక టీచర్ ఇంట్లో ఉంచి ప్రాథమిక విద్యను నేర్పించాడు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా పంపించాడు. ఆస్ట్రేలియాలోని లాట్రోబ్ యూనివర్సిటీ నుండి మీడియా స్టడీస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రీకృష్ణ దేవరాయలు తండ్రి మాట జవదాటని కొడుకుగా ఇండియాకు తిరిగొచ్చాడు. ఆ తర్వాతే దేవరాయలు జీవితం రాజకీయంగా మలుపు తీసుకుంది. ఇండియాకు తిరిగొచ్చిన శ్రీకృష్ణ దేవరాయలు తన తండ్రి వ్యాపారాలను చూసుకోవటంలో బిజీ అయ్యాడు. విజ్ఞాన్ విద్యా సంస్థల బాధ్యతల్లోనూ పాలు పంచుకున్నాడు. తన చదువును, తెలివిని సొసైటీలో పూర్తి స్థాయిలో వాడేస్తున్న సమయంలో తన తండ్రి లావు రత్తయ్య రాజకీయాల్లోకి ప్రవేశించాడు. నిజానికి రత్తయ్యకు రాజకీయాలంటే ఆసక్తి ఉండేది. అందుకోసం జయప్రకాష్ నారాయణ స్థాపించిన లోక్సత్తా పార్టీలో చేరాడు. 2009 మల్కాజ్గిరి నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయాడు. అయినా రత్తయ్యలో రాజకీయ కాంక్ష తగ్గలేదు. ఇదే క్రమంలో శ్రీకృష్ణ దేవరాయకు కూడా రాజకీయాలపై ఉన్న ఆసక్తిని గమనించి 2019 ఎన్నికలకు ముందు తండ్రి కొడుకులిద్దరూ వైసీపీలో చేరిపోయారు. అక్కడ్నుంచి శ్రీకృష్ణ దేవరాయలు పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారిపోయాడు. వైసీపీలో చాలా మంది రాజకీయ వారసులు చేరారు. కానీ వారందరిలోనూ శ్రీకృష్ణ దేవరాయలు కాస్త భిన్నమనే చెప్పాలి. బాగా చదువుకున్నవాడు, క్రమశిక్షణ గలవాడు, స్థానికంగా మంచి పేరున్నవాడు, ముఖ్యంగా విజనున్న యువ నాయకుడు. దాంతో వైసీపీ అధినేత జగన్ పిలిచి మరీ నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించాడు. ఆ సెగ్మెంట్లో టీడీపీ నుంచి రాయపాటి సాంబశివరావు బలమైన ప్రత్యర్థి. ఆయన సీనియర్ లీడర్ కూడా. అలాంటి స్థానంలో ఎంపీగా పోటీ చేసి 150,000 పైచిలకు ఓట్ల మెజారిటీ సాధించాడు శ్రీకృష్ణ దేవరాయలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విజ్ఞాన్ విద్యా సంస్థల ద్వారా వ్యాపారమే పరమావధిగా కాకుండా విలువలతో కూడిన విద్యను అందించిన లావు రత్తయ్య క్లీన్ ఇమేజ్ తో పాటు వైసీపీ పార్టీకున్న ఆదరణ కూడా ఆ విజయంలో కీలక పాత్ర పోషించాయి. 35 వయసులో రాజకీయాల్లో అడుగుపెట్టి ఘన విజయం సాధించి పార్లమెంట్లో కూర్చున్న లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈ 5 తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలిగాడు. రైతు సమస్యలు, స్థానిక సమస్యలు తీర్చటంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. కేంద్రం నుంచి ఎంపీ నిధులను సాధించి నర్సరావుపేట సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు నిధులను అందజేయగలిగాడు. కంటి తుడుపు చర్యలు, రాజకీయ వ్యూహాలతో చేసే పనులను పక్కన పెట్టి పూర్తి స్థాయి ప్రొఫెషనల్ గా, ప్రాక్టికల్ ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలను నిర్వర్తించాడు. ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి వివాదాలు, ఆరోపణలు లేవు. పార్టీ అధినేత జగన్తోనూ సన్నిహితంగానే ఉండగలిగారు. పార్టీకి విధేయుడుగాను ఉండగలిగారు. అయినా అనూహ్యంగా 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది స్టేట్ అయ్యాడు. ఆయన హఠాత్తుగా రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటో తెలుసా? ఈసారి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు
హోరాహోరీగా జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో నర్సరావుపేట ఎంపీ స్థానం నుండి బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపాలని వైసీపీ భావిస్తోంది. అందుకే ఎంపీ కృష్ణదేవరాయలను గుంటూరుకు మార్చాలని ప్రతిపాదించింది వైసీపీ అధిష్టానం. కానీ గుంటూరు ఎంపీ స్థానం నుండి పోటీ చేయడానికి దేవరాయలు సానుకూలంగా లేరు. నర్సరావుపేట పార్లమెంటు స్థానంలో తాను చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయని, ఈసారి కూడా నర్సరావుపేట నుండి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని తన అభిప్రాయాన్ని అధిష్టానానికి గతంలోనే తెలియచేశాడు. కానీ పార్టీ నాయకత్వం నుండి సానుకూల స్పందన రాలేదు. ఆ కారణంగానే శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆయన రాజీనామా వైసీపీకి నష్టం చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే ప్రతిపక్షాలకు మాత్రం వైసీపీని విమర్శించేందుకు ఒక అస్త్రంగా మారనుంది. ప్రస్తుతం శ్రీకృష్ణదేవరాయలు లావు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్ గా, శ్రీ సోమనాథు ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఏలూరులో సిబిఎస్ఈ సిలబస్ తో నడుస్తున్న స్కూల్ కి అధ్యక్షుడిగా, ఏలూరులోని ఎస్విఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గాను ఉన్నాడు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ విలువలతో కూడిన విద్యను అందించడంలో, పేద విద్యార్థులకు సాయం చేయటంలో ముందుంటున్నాడు. ఏడాదికి 30 కోట్ల రూపాయలు పేద విద్యార్థులకు స్కాలర్షిప్ రూపంలో అందజేస్తున్నాడు శ్రీకృష్ణ దేవరాయలు. పేరుకు తగినట్టే దేవరాయలు తెలుగు భాషలో స్పష్టంగా మాట్లాడతాడు. మంచి వక్త కూడా. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా ప్లానింగ్ ప్రకారం చేయటం ఆయనకున్న మంచి క్వాలిటీ. చిన్నప్పటి నుంచి నిరాడంబరంతో పెరిగిన శ్రీకృష్ణ దేవరాయలు ఒక దశలో స్పోర్ట్స్ పర్సన్ కావాలనుకున్నాడు. టెన్నిస్, బ్యాడ్మింటన్, క్రికెట్ బాగా ఆడేవాడు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం 10వ తరగతి స్నేహితులతో గెట్ టుగెదర్ అవుతారు. ఇక ఆయన వ్యక్తిగత విషయాలు చూస్తే, తన భార్య మేఘన, ఆమె ఆప్టమాలజిస్ట్, కొడుకు రతన్ ఉన్నాడు. సమయం కుదిరినప్పుడల్లా కుటుంబంతో గడపడానికి ఇష్టపడతాడు. ఆర్థిక పరంగా స్థితిమంతుడి స్థాయిలోనే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలను అనుసరించి శ్రీకృష్ణ దేవరాయలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియాల్సి ఉంది. అందరూ అనుకున్నట్లు టీడీపీలో చేరతాడా లేక రాజకీయాలకి దూరంగా ఉంటాడా అనేది క్లారిటీ లేదు. ఇవి కాకుండా తను ఎంతో అభిమానించే నర్సరావుపేట ఎంపీ టికెట్ ఏ పార్టీ ఆఫర్ చేస్తే ఆ పార్టీలోకి వెళ్తాడా లేక జాతీయ పార్టీల వైపు చూస్తాడా అనేది తెలియాల్సి ఉంది. చూద్దాం మరి. గుడ్ లుకింగ్ అండ్ బెస్ట్ విజన్ ఉన్న ఈ యంగ్ లీడర్ తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.